బడుగు బలహీన వర్గాల ధన మాన ప్రాణాలకు రక్షణ లేదని బహుజన ఐక్యవేదిక అధ్యక్షులు కోటా డేవిడ్ మెడబలిమి వెంకటేశ్వరరావు అన్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలాల్లో గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గం ఏర్పడి పుష్కర కాలం అయినప్పటికీ బహుజనుల తలరాతులు మారలేదని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జీవితాలు దుర్భరంగా దయనీయంగా అగమ్య గోచరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అత్యధిక జనాభా గల బహుజనులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు, మరలా 5 ఏళ్ల వరకు తొంగి కూడా చూడడం లేదని మండిపడ్డారు. ఇక మీదట బడుగు బలహీన వర్గాలపై దాడులను అవమానాలను సహించబోమని చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేడీ లక్ష్మయ్య, కొదమల బెంజమిన్ పాపయ్య, విల్సన్ రవి, శ్యాంసన్ దానం, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. చంపి కూడా గడిగా ఇప్పించేందుకు దౌర్జన్యంగా ఉంది. అయితే మనము అగ్రవర్ణాల పార్టీలు మనము ఎక్కడో అక్కడ బందీలకు ఉండి మనోడి కన్యాయం జరిగితే మనము దాని గురించి స్పందించలేకపోతున్నాం. అందువల్ల ఇప్పుడు ఆమె చట్ట కాదు, మనం ఏ పార్టీలు ఉన్నా ఏమున్నా పార్టీలు కాదు, ఇది పార్టీలకు అతీతంగా ఏర్పడిన ఒక ఐక్యవేదిక. అందువల్ల ఏ దళితుడికి అంటే ఏ ఎస్సీ వాడికి అన్యాయం జరిగినా, ఏ ఎస్టీ వాడికి అన్యాయం జరిగినా, ఏ బీసీ వాడికి అన్యాయం జరిగినా, ఏ మైనార్టీకి అన్యాయం జరిగినా మనమందరం కలిసికట్టుగా ఆ సమస్య మీద పోరాడి సంబంధిత అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ మనమందరం శాంతియుతంగా కూర్చొని చర్చించి ఆ సమస్యను పరిష్కారం చేసి అతని కుటుంబానికి న్యాయం చేసేంతవరకు మనము మనస్ఫూర్తిగా అందరం ఏ ఇబ్బందులు లేకుండా పాల్గొని మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ ఐక్యవేదిక ఏర్పడింది. కనుక ప్రతి ఒక్క దళితుడు దీంట్లో పార్టిసిపేట్ అయ్యి దీంట్లో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇలా నన్ను దళిత ఐక్యవేదిక ప్రెసిడెంట్కి ఉంచారు. నేను కొన్నాళ్ళు చేసినాక నేను దిగిపోతే ఒకరు ఉంచుకుందాం, మనం వద్దక చేసుకుందాం. అంతే వద్దక లేకుంటే ఏది సక్సెస్ కాదు. ఇప్పుడు మనము పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్పని మనము మన సమస్య గురించి మనమే పోరాడతాం. కానీ రాజకీయ పార్టీలు ఎవరు మనకు సహకరించరు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు కావాలి, అగ్రవర్ణాలు కావాలి, వాళ్ళకి తొత్తులకు వాళ్ళు ఉంటేనే వాళ్ళు విజయం సాధించి వాళ్ళు ఒక రాజకీయంగా వాళ్ళు ఎదిగేది. అందువల్ల మనమందరం ఈరోజు గుమికొండ మనం మనతో పాటు మనం తలా 10 మందికి చెప్పి దళితులను ఏకం చేసి ఎస్టీలను బీసీలను మైనార్టీలను కూడా ఏకం చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ సమస్య గురించి పోరాడదామని మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో నేను ప్రమాణం చేస్తూ ఎలాంటి ఇబ్బంది నైవంచం లేకుండా ఈ పోరాటానికి సిద్ధంగా ఉంటారని, నాతో పాటు మీరు కూడా ఉంటారని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 5 మండలాలు మరి మనకి ఇక్కడ కలవు. మరి 5 మండలాలలో మరి ఎస్సీలము ఎస్టీలము బీసీలు మైనార్టీలు మరి అధిక సంఖ్య జనాభా కలిగిన వారం మనం. అందులో ముఖ్యంగా మరి దళితులం, మరి దళితులపై మరి ఎన్నో దాడులు అత్యాచారాలు, మరి ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు. మరి అగ్ర కులస్తులు మరి దళితులను ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి, మరి వారు అంత ఇబ్బంది పడి మరి అంత అవస్థ పడుతున్న తరుణంలో మరి వారికి భరోసా ఇవ్వటానికి, వారు చెప్పుకోవటానికి, వారి సమస్య చెప్పుకోవటానికి ఒక వేదిక మనకంటూ లేదు. మరి దాన్ని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని మరి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మరి బహుజన ఐక్య వేదిక అని ఒక మరి సంఘాన్ని స్థాపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం 5 మండలాలలో పల్లెలలో ఉన్నటువంటి వారికి దళితులకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ భరోసా కల్పించడం, వారి సమస్యలపై పోరాటం నిత్య అనునిత్యం పోరాటానికే మరి సంకల్పించాము. కాబట్టి 5 మండలాల్లోని మన దళిత బహుజనులందరము మరి ఏకమయ్యి మరి ఇప్పటి వరకు మరి అనైక్యతతో ఉన్నాము, ఐక్యతతో మనం అందరం కలిసికట్టుగా మరి పోరాటం చేస్తే మరి మన సమస్యలను మనం పరిష్కరించుకునే దిశగా మరి ముందుకెళ్ళొచ్చు. కాబట్టి మరి ఈరోజు దోర్నాల మండలం మరి పెద్దలను మరి అందరినీ మనం ఇక్కడ కలవడం జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు దీంట్లో ముఖ్యంగా మరి ఈనాడు మరి దళిత బహుజన ఐక్య వేదిక అధ్యక్షునిగా మరి కోటా డేవిడ్ గారిని మరి నియమించడం జరిగింది నియోజకవర్గ అధ్యక్షునిగా. అదేవిధంగా మరి కన్వీనర్గా మరి సుబ్బయ్యను, అదేవిధంగా ప్రచార కార్యదర్శిగా తుమ్మారి చెన్నకేశవులను, ఉపాధ్యక్షులుగా మరి రాచెట్టి ప్రసాదరావును, అదేవిధంగా మరి గౌరవ అధ్యక్షులుగా మెడబలి వెంకటేశ్వరరావు, నేను
మరి ఆ విధంగా మరి గురవయ్య కురప్పల గురవయ్య మరి ఈ విధంగా అందరూ కమిటీ మరి అందరూ ఇక్కడికి రావడం జరిగింది మరి దీంట్లో భాగంగా మరి మీ దోర్నాల మండలం మీరు మరి మీరు కూడా నాయకత్వం వహించి మరి దీంట్లో భాగస్తులయ్యి మరి పోరాటానికి సంసిద్ధం కావాలని మరి బహుజన ఐక్య వేదిక పిలుపునిస్తా ఉంది కాబట్టి మీ అమూల్యమైన సలహాలు సందేహాలు నాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।